ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోతున్నాయి. ఏమి చేయాలో తెలియని దిక్కుతోని పరిస్థితి. అనడా చిన్నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరు శాసనసభలో మాట్లాడాడు ఈ పథకం అవుతుందా, ఈ భూ హక్కు భూ రక్షా పథకం చేయగలిగిందా అని. నేను అప్పుడే అడిగాను నేను ఆయనకి, మీకు మంచి ఆలోచన మీ జన్మలో నీకు కాని మీ నాయకుడికి కాని రాదు, మీరు చేయలేరు, మీకు సాధ్యం కాదు. ఒక విజ్ఞత కలిగిన ఒక పరిణితి చెందిన మహానాయకుడు మా నాయకుడు ప్రతి ఒక్కటి ఒక మాట అన్నాడంటే చేస్తాడంటే దానికి తిరగలేదు. దానికి అటువంటి మహానాయకుడి పాలలో ఇవాళ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పీరియడ్ లోనే 2023 సంవత్సరానికి కల్లా డిసెంబర్ కల్లా ఈ సర్వే పూర్తి చేసి ప్యూరిఫైడ్ ల్యాండ్ రికార్డ్స్ ఇస్తామని ఆ రోజే నేను చెప్పడం జరిగింది. అప్పుడే చెప్పాను భర్తృహరి పద్యం ఒకటి, ప్రారంభించడు నీచ మానవులు ప్రారంభించే పరిస్థితి చెందుతారని తెలుగుదేశంకి చంద్రబాబుకి ఈ కింజరాపు సోదరులకి తెలుగుదేశం నాయకులకి వర్తిస్తారు. అటువంటి పిరికి బంధాలు ఏ మంచి పని కూడా చేయలేరు, అక్కడ సాహసమే ఉండదు. మా నాయకుడు సింహం పిల్ల, ప్రతి ఒక్కటి కూడా ధైర్యంతో ఎదుర్కొనే సంబంధ నాయకుడు. ఒక మాట చెప్పాడంటే చూచా తప్పకుండా చేసే విజ్ఞత కలిగిన వాడు. ఒకనాడు బీసీ గర్జనలో బీసీలు ఈ ప్రాంతం అంతా శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ఈ ప్రాంతం అంతా బీసీలతో ఉన్నటువంటి ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతంలో బీసీలు అణకదొడకబడి నిర్లక్ష్యం చేయబడితే బీసీ ఓట్లు ఉపయోగించుకుని తెలుగుదేశం మన కన్ని విధానం నష్టపెడితే మరి ఆనాడు మీ అందరికీ తెలుసు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్, అతని దృష్టిలో వాళ్ళెవరూ సాధ్యానికి అర్హులు కారు అని చెప్పి విజయనగరం సంబంధించిన ఒక విశాఖ అసలు జరుపుతున్న రాజుకి, అలాగే సుజనా చౌదరి ఒక చౌదరికి, మరి ఆవేళ కేంద్ర మంత్రి ఇచ్చిన చంద్రబాబుకి, ఎస్టీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాలకి, ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టిన నాలాంటి వాడికి రెవెన్యూ శాఖ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఒక్క ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడిగా చెక్కింది.